మచిలీపట్నం బందర్కోట చరిత్ర. మచిలీపట్నం చరిత్ర అనగానే మనకు గుర్తొచ్చే ముఖ్యమైన వాటిల్లో బందర్కోట ఒకటి. బందర్కోట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 17వ శతాబ్దం నుంచి బందరు చరిత్ర ఎక్కువ భాగం బందర్కోట చరిత్రే. బందర్కోట అనగానే భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు నిర్మించారు అనుకుంటారు, కానీ దాన్ని నిర్మించింది మాత్రం కుతుబ్ షాహీలు. బందర్కోటను ప్రప్రథమంగా కుతుబ్ షాహీ నవాబు అబ్దుల్లా సైనిక అధికారి బాకిర్ ఖాన్ అనతను 16వ శతాబ్దంలో ఓడరేవు గోదాములుగా చుట్టూ మట్టి ప్రాకారాలతో గోదాము రక్షణకు సైనిక కేంద్రం నిర్మించాడు. 1752 నుండి సుమారు 8 సంవత్సరాలు ఫ్రెంచ్ వారి ఆధీనంలో గవర్నర్ మొరాసిన్ పాలన జరిగింది. వారి చేత నుండి 1759లో ఇంగ్లీష్ వారి ఆక్రమణ కిందకు వెళ్ళింది. 18-19 శతాబ్దాలలో క్రమేపీ తన ప్రభావం కోల్పోయింది. 1864 ఉప్పెన తరువాత బందరులోని చివరి సైనిక రెజిమెంట్ మద్రాసు పంపబడిన దరిమిలా బందరు నగరం, ఓడరేవు, బందర్కోట నామమాత్రపు బడాయిగానే మిగిలిపోయాయి. కోటలో 1946 నాటికి పోర్టు అధికార భవనం తప్ప మిగిలింది అంతా శిథిలావస్థలో ఉంది. పూర్వకాలపు ఆయుధగారం దరిమిలా కస్టమ్స్ హౌస్గా పిలువబడిన పోర్టు అధికారిక నివాస భవనం మాత్రం మంచి స్థితిలో ఉంది. ఈ ఆయుధగార భవనాన్ని పురావస్తు శాఖ వారు మాత్రం డచ్ కోట అని పిలుస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ బందర్కోట ప్రస్తుతం చాలా దీనస్థితిలో ఉంది. ఉండడానికి ప్రభుత్వాధీనంలో ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యం. కోట లోపల పైకప్పు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ కోటను చిన్న చిన్న మార్పులు చేసి ఒక మంచి పర్యాటక ప్రాంతంగా చేస్తే బాగుంటుంది. బందరు పేరు, బందరు చరిత్ర పేరు చెప్పుకుని గెలిచిన ఏ రాజకీయ నాయకుడు కూడా దీన్ని పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.